సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. కాకా సాహెబ్ దీక్షిత్, శ్రీ టెంబెస్వామి బాలారాం దురందర్. శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయము ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగజేస్తూ ఉన్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేస్తున్నవి. సాయి కథలు చెప్పువారు వినువారు ధన్యులు పావనులు. చెప్పువారి నోరు వినువారి చెవులు పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్, 1864 1926. మధ్య పరగణాలలోని కాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను కండ్వా హింగన్ఘాట్లలో పూర్తి చేసెను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883 పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909 ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చాందర్కర్ను చూశాను. ఇద్దరూ కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుతూ ఉండగా కాలు జారి పడిన అపాయమును గురించి వర్ణించెను. వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు కుంటితనము పోవలెన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విషదపరచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్టులా లాక్కొని వచ్చేదను అను వాగ్దానమును ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడని వాడు తన దర్శనమే చేయలేడని బాబా చెప్పిన సంగతి తెలియజేశను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయమని వేడుకొనేదనని నానాసాహెబ్తో చెప్పెను. కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్గావుకు మామల్తదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీ పంపవలెనా అని ఆలోచిస్తూ ఉండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుతూ ఉండెను. అహ్మద్నగర్లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగోలేదని, శ్యామను తన భార్యతో కూడా రావలసిందని టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనానికి పోగుతున్న నానాసాహెబ్ పాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకొని వెళ్ళమనిరి. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకర్లకు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయం తెలియజేసిరి.
సాయంకాలం శ్యామా మిరీకర్ల వద్దకు పోయాను. వారు శ్యామాకు కాకాసాహెబ్ దీక్షితుతో పరిచయం కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబ్ దీక్షితుతో కోపర్గావుకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించాలి అని నిశ్చయించుకునెనో వారే పటము రూపముగా అచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నట్టు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దం పగిలినందున అతడు దానికింకొక అద్దము వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాసు కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని 1st క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గావులో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా ఉన్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూసి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుతూ ఉండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకొని ఉన్నట్లును వారిని తోడుకొని వచ్చుటకై శ్యామాను పంపినట్టు తెలియజేశెను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు. వాటినన్నింటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక్క విషయంతో ముగించదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926 జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో రైలు ప్రయాణము చేస్తూ బాబా విషయం మాట్లాడుతూ సాయిబాబా యందు మనస్సు లీనము చేశాను. ఉన్నట్టుండి తన శిరమును హేమాడ్ పంత్ భుజముపై వాల్చి ఏ బాధ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబస్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనెదరు. ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అంటే టెంబస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూసుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపమనుము. ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరని, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమని చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా ఉండెను. ఏలన బాబా వలె వారు రాత్రింపవల్లు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. 1 నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకుపోయిరి. పరగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారం చేసిరి. అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టం కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది. షిరిడి చేరునప్పటికీ పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను.
భయముచే వణుకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుతూ పశ్చాత్తాపడుతూ బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించేదను అనెను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లని, దాని విలువకు సరిపోవనిది ఇంకొకటి లేదని చెబుతూ నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రము చింతపడని అవసరం లేదు. అది నా సంకల్పం ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొననేలా మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుము. బాలారాం దురంధర్ 1878 1925. బొంబాయికి దగ్గరగా ఉన్న శాంతాక్రజ్లో పటారే ప్రభు జాతికి చెందిన బాలారాం దురంధర్ అనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండెను. దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912 సాయిబాబాతో పరిచయం కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారాంకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పెను, ఈ రోజున నా దర్బారు జనులు వస్తున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయమొందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బారు జనులు, ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని అని. బాబా దురంధర సోదరులతో ఇట్లా అనెను, గత 60 తరముల నుండి మన మొండరులము పరిచయం కలవారము. సోదరులందరూ వినయ విధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిడించిరి. సాత్విక భావములు అంటే కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుకు ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములొత్తుచూ ఉండెను. బాబా చిలుము తాగుతూ దానిని బాలారామునికిచ్చి పీల్చమనెను. బాలారాం చిలుము పీల్చుట కలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశెను. ఇదియే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుతూ ఉండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవమును చూసు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాగడ హారతి సమయమందు అదే కాంతిని, పాండురంగ విటలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను.
1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవితము ప్రప్రథమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. 50వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.